తెలంగాణలో ఎలక్షన్ మోడ్ వచ్చేసింది. పార్టీలన్నీ తమ తమ వ్యూహాల్లో ఉన్నాయి. ఎత్తులపై పైఎత్తులు ఓటర్కు గాలం వేసేందుకు సిద్ధమయ్యాయి. పదకాలు హామీలు నేతల ఎంపిక అవసరమైన మేర నాయకత్వంలో మార్పు. కాంగ్రెస్ సైతం దీనిపైన ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో గెలుపు వ్యూహాలు రచించిన నేతలను తెలంగాణలో దించుతుంది. రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలో మార్పులు చేర్పులు చేసింది ఏఏసీ. రాష్ట్ర వ్యవహారంలో కో ఇన్ఛార్జ్ ఎన్ఎస్ బోస్రాజుకు కర్ణాటక మంత్రిగా వర్గంలో చోటు దక్కింది. దీంతో ఆయన రాజకీయ బాధ్యతల నుంచి తప్పించారు. నదీం జావద్ కు వేరే బాధ్యతలు అప్పగించేందుకు ఏఏసీ ప్లాన్ చేసింది. తెలంగాణకు కో ఇన్ఛార్జిగా కొత్త వారిని నియమిస్తూ ఏఏసీ సంస్థగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. బోసురాజు నదీం జావద్ల స్థానంలో ఏఏసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్ పీసీ విశ్వనాథ్ను నియమిస్తూ ఏఏసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు తక్షణమే తెలంగాణ రాష్ట్రాల వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యరావు ఠాక్రేకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది పార్టీ. వీరిలో పీసీ విశ్వనాథ్ ఇప్పటికే వరకు కర్ణాటక రాష్ట్ర వ్యవహారంలో కో ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ పార్టీ విజయంలో భాగస్వామిగా ఉన్న విశ్వనాథ్ సేవలను త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో వినియోగించుకోవాలని ఏఏసీ భావిస్తుంది. ఆ మేరకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక విజయంతో టీ కాంగ్రెస్ లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తుంది. జాతీయ నాయకత్వం సైతం తెలంగాణపై ఫోకస్ పెంచింది. తెలంగాణలో 5 పాయింట్ ఫార్ములాతో వ్యూహం సిద్ధం చేసింది. సీనియర్ల మధ్య సమన్వయం, ఆపరేషన్ ఆకర్ష్, సీనియర్ల గరవప్పవాసి, చిన్న పార్టీలు, ప్రజా సంఘాలతో దోస్తీ, హామీలు, మేనిఫెస్టోలతో ఆకర్షణ, ఇలా వివిధ రకాలుగా ప్రణాళికను సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటున్నాయి.